యా లంచ్ మీటింగ్ పీచే క్యా హే అఖిలేష్ హైదరాబాద్ విజిట్ వెనుక మొదలబేంటి కారుతో సైకిల్ జోడి కడుతుందా కారుతో సైకిల్ జోడి కడుతుందా విపక్ష టీంలోకి ఆహ్వానించడానికి ఉమ్మడి పౌరసత్వ బిల్లుపై చర్చలకు యాంటీ బీజేపీ ఈక్వేషన్ లో కీలక మలుపు వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలకు దేశవ్యాప్తంగా పొలిటికల్ పోలరైన్ జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కలవడానికి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ రావడం చర్చ నిమిషంగా మారింది బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం కావడానికి జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతూ పాట్నాలో మొదటి మీటింగ్ గత నెల ఇరవై మూడున్న జరిగింది ఈ సమావేశానికి అఖిలేష్ కూడా హాజరయ్యారు బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం అందలేదు బెంగళూరులో సెకండ్ మీటింగ్ జరగడానికి సన్నహాలు మొదలైన సమయంలో అఖిలేష్ కేసీఆర్ మధ్య జరుగుతున్న సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది బీఆర్ఎస్తో ఎలాంటి జాయింట్ సిట్టింగ్ ఉండదని ఖమ్మం సభ ద్వారా రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చిన గంటల వ్యవధిలోనే అఖిలేష్ హైదరాబాద్ విజిట్ ఫిక్స్ కావడం సరికొత్త చర్చకు దారి తీసింది బీఆర్ఎస్ తో ఎస్పీ పుత్తట ఏముండదంతా మాజీ సీఎంను దూతగా పంపారా తాజా పర్ణంలో యాంటీ బీజేపీ టీంలో కేసీఆర్ మినహా ఈ నేతలంతా కాంగ్రెస్తో కలిసి ఉన్నారు బీఆర్ఎస్ను ఆహ్వానించార రాదని ఒకవేళ పిలిస్తే దాంతో కలిసి కూర్చోబోమంటూ స్పష్టంగా చెప్పామని రాహుల్ క్లారిటీ ఇచ్చిన తర్వాత అఖిలేష్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్తో చర్చ జరుపుతున్నాం అనేక అనుమానం దారితీస్తుంది సొంతంగా చొరవ తీసుకుని వస్తున్నారా లేక ఇతర పార్టీలు అఖిలేష్ను దూతగా పంపారా లేక రాహుల్ గాంధీ కన్విన్స్ చేసి యాంటీ బీజేపీ టీంలో బీఆర్ఎస్ను కూడా కలుపుపోయే ప్లాన్లో భాగమా ఇవన్నీ మరికొన్ని గంటల్లో తెలియదు బీజేపీకి బీటీ అంటూ రాహుల్ కామెంట్ చేసిన నేపథ్యంలో అఖిలేష్ కేసీఆర్ మధ్య జరుగుతున్న సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత పెరిగింది వాస్తవంగా మొన్న జరిగినటువంటి బీహార్లో పాట్నాలో జరిగినటువంటి విపక్షాల మీటింగ్లో అఖిలేష్ కూడా హాజరు కావడం జరిగింది సో ఇప్పుడు అఖిలేష్ ప్రత్యేకంగా కేసీఆర్ను కలడానికి వస్తున్న వెనకాల రాహుల్ గాంధీ అంటే యాంటీ బీజేపీ టీంలోకి కేసీఆర్ను తీసుకోవడానికి రా ఏది అఖిలేష్ యాదవ్ ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా లేదంటే కేసీఆర్ పిలుపు మేరకు రా అఖిలేష్ యాదవ్ ప్రత్యేక ఫైట్లో ఇక్కడికి వచ్చాడా అనేది కొంత చర్చనీయాంశంగా జరుగుతూ ఉంది కొంత స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి అసలు కేసీఆర్ ఏంటంటే అడకత్తెరలో పోక చిక్క టైపు ఉంది ఇటు అంటే బీజేపీకి బీటీ పంటరు ఇటు నడుస్తున్నారు కాంగ్రెస్ విపక్షాల కూటంలో ఉన్నాడు యాంటీ బీజేపీ అని ఇటు ఒక ముద్ర వేస్తారు సో ఇప్పుడు కేవలం ఏంటంటే అడకత్తెరలో చిక్క టైపు కేసీఆర్ వ్యవహారం అయితే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది